వైఎస్ఆర్సీపీ కార్యాలయనందు విలేకరుల సమావేశం నిర్వహించిన వైసీపీ నాయకులు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ శ్రీకాళహస్తి పట్టణంలో గంగమ్మ జాతర నాడు జరిగిన బ్యానర్ల గొడవలకు స్థానిక శాసనసభ్యుడు బీఏపు మధుసూదన్ రెడ్డి కారణమంటూ బీజేపీ శ్రేణులు వ్యాఖ్యలు చేయడం సరికావంటూ వైసీపీ నాయకులు బీజేపీ నాయకులపై మండిపడ్డారు. గంగ జాతర నాడు ఒక దళితుడిని బీజేపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కొట్టడంతో తనకు న్యాయం కావాలంటూ అతను పోలీసులను ఆశ్రయించడం జరిగిందన్నారు. దళితుడిపై దాడి జరగడం వెనుక స్థానిక బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఉన్నారని, అతను కేసు పెడితే దానికి ఎటువంటి సంబంధం లేని ఎమ్మెల్యే బీఏపు మధుసూదన్ రెడ్డిపై బురద చల్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శ్రీకాళహస్తిలో రౌడీయిజం పెరిగిందంటూ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, శ్రీకాళహస్తిలో ఎవరి వల్ల రౌడీయిజం పెరిగిందో అందరికీ తెలుసని అన్నారు. శ్రీకాళహస్తిలోని బ్యానర్లను చూస్తే విషయం అర్థమవుతుందని, ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే మీద అబండాలు వేయడం మానుకోవాలని వైకాపా శ్రేణులు హితో పలికారు. దళితులు కూడా దళిత ఐక్య వేదిక ద్వారా మా దళితుడికి అన్యాయం చేస్తే, దాడి చేస్తే బీజేపీ నాయకులు అక్రమ అరెస్టులు అంటున్నారు, ఇది పద్ధతి కాదు, మాకు న్యాయం చేయాలి, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పన్నారు. ఆ అరెస్టులో భాగంగా ఒక వ్యక్తి మాత్రమే అరెస్ట్ అయినాడు, ఇంకా 5 మంది వ్యక్తుల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది వ్యవహారం. గంగమ్మ జాతరలో దాడి జరిపింది బీజేపీ నాయకులు, దెబ్బతినింది వచ్చి దళిత యువకుడు. ఈ వ్యవహారంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బీఎఫ్ మసూరెడ్డి గారికి ఎటువంటి వ్యవహారం లేకపోయినా నిన్నటి ప్రెస్ మీట్లో ఎస్పీ గారి ఆఫీస్ ముందు బీజేపీ నాయకుడు కోల ఆనంద్ ఈ యొక్క శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలో విపరీతమైన దౌర్జన్యాలు, గుండాయిజము, రౌడీయిజము బీఎఫ్ మసూరెడ్డి గారు చేస్తున్నారన్నాడు. అదేవిధంగా భూ ఆక్రమణలు, దందాలు చేస్తున్నారని చెప్పారు. అయ్యా కోల ఆనంద్, ఈ సందర్భంగా మేము చెప్తున్నాం, మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం, ఏ ఒక్క భూ ఆక్రమణ దేవస్థానంలో ఏ ఒక్క రూపాయి దందా అయినా లేదు, ఎక్కడ ఏ ఆఫీసర్ దగ్గర దందాలు వసూలు చేసినా నువ్వు నిరూపిస్తే నీ కాళ్ల మధ్యలో దొరుకుతాం, నువ్వు నిరూపించకపోతే మా కాళ్ల సందులో దొరాలను. మాట చెప్పేటప్పుడు ఖచ్చితమైన స్పష్టత ఉండాల. రౌడీజం అన్నావు, దానికి కూడా ఉదాహరణ చెప్తాం మేము. బీజేపీ పార్టీ అనేది చాలా సౌమ్యమైన పార్టీ. ఆ పార్టీలో నాయకత్వం గాని, నాయకులు గాని, కార్యకర్తలు గాని చాలా సౌమ్యంగా ఉంటారు. బీజేపీలో నువ్వు చేరినప్పటి నుంచి ఆ బీజేపీ పాత కాపులంతా కూడా, పాత పార్టీ నాయకత్వం అంతా కూడా మరుగున పడిపోయి ఒక రౌడీజానికి బీజేపీ సింబల్ అని చెప్పి రాష్ట్రంలో ఎక్కడా లేకుండా శ్రీకాళహస్తిలో మాత్రం